నార్సింగ్ మున్సిపాలిటీ కోకాబేట గ్రామంలో అక్రమ నిర్మాణాలపై అధికారులు చర్యలు చేపట్టారు. G+2-3 అనుమతి తీసుకుని 6-7 అంతస్తుల నిబంధనల విరుద్ధంగా నిర్మించిన నిర్మాణాలకు కంప్రెసర్ సహాయంతో కూల్చివేశారు. మున్సిపాలిటీ అనుమతి ఉండి HMDA అనుమతి లేకపోవడం, అసలు అనుమతి లేకుండా నిర్మాణాలు చేపట్టడంపై ఉన్నతాధికారులు ఫిర్యాదు వెళ్ళాయి. దీంతో HMDA ఎన్ఫోర్స్మెంట్, మున్సిపాలిటీ అధికారులు పోలీసుల సహాయంతో ఉదయం నుంచి కూల్చివేత చేపట్టారు. నార్సింగ్ మున్సిపాలిటీ పరిధిలో ప్రతి నిర్మాణానికి అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలని కమిషనర్ ప్రవీణ్ కుమార్ రెడ్డి అన్నారు. నమస్కారం అండి. ఈరోజు జరుగుతున్నటువంటి కోకాపేటలో జరుగుతున్నటువంటి డిమాలిషన్స్ నిన్న మార్నింగ్ పేపర్లో రావడం జరిగింది. యాక్చువల్గా నేను ఇక్కడ వచ్చి 2.5 మంత్స్ అయింది, 3 మంత్స్ అయింది. గతంలోనే ఆ బిల్డింగ్లన్నీ అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు కూడా ఎక్కడైతే మా దగ్గర పర్మిషన్స్ తీసుకున్నటువంటి G+2 తీసుకుంటున్నారు, తర్వాత 2 ఫ్లోర్స్ ఎక్స్ట్రా అట్లా 3 ఫ్లోర్స్ ఎక్స్ట్రా అట్లా వేస్తున్నారు. సెట్ బ్యాక్లు కూడా పాటించడం లేదు. గతంలో జరిగిపోయిన బిల్డింగ్ల గురించి మేమైతే ఎటువంటి ఏం చేయలేము. మేము ప్రతి ఒక్కరికి, నేను వచ్చిన తర్వాత, నేను ఫిబ్రవరి 13కి వచ్చిన తర్వాత అందరికీ ఇక్కడ నార్సింగ్లో ఉన్నటువంటి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ అన్నిటికీ కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. ఆ నోటీసులను మేము DTF కు పంపించడం జరిగింది. స్పందించినటువంటి అధికారులు ఈరోజు డిమాలిషన్ కూడా ఇప్పుడు కోకాపేటలో ఒక ప్లేస్లో స్టార్ట్ చేసిండ్రు. అక్కడ ఇక ముందు ఫ్యూచర్లో కూడా ఎటువంటి అది లేకుండా ఇప్పుడు స్టార్ట్ అయిన G+2 పర్మిషన్ తీసుకుంటే అంతవరకే పరిమితం చేస్తాను. ఖచ్చితంగా నేను ఏ పరిస్థితులలో కూడా అట్లా 2, 3, 4, 5 ఫ్లోర్లు వేయనియను. ఏ పరిస్థితులలో కూడా బిల్డర్స్ కానివ్వండి, తర్వాత మన ప్రజలు ఎవరైనా ఇల్లు కట్టుకునే వాళ్ళు ఎవరున్నా కూడా ఎవరిని నమ్మొద్దు మీరు. ఎటువంటి వాళ్ళ సహకారం తీసుకోకండి, ఎవరికి అది చేయకండి. మీరు ఖచ్చితంగా G+2 కట్టుకోండి. అంతకంటే ఎక్కువ ఉంటే ఏదో ఒక రోజు ఖచ్చితంగా డిమాలిషన్స్ అవుతాయి. మేము ఖచ్చితంగా DTF కు పంపిస్తాము. ఇప్పుడు HMDA వాళ్ళు కూడా చురుకుగా పాల్గొన్నారు. HMDA SI గారు, CA గారు, DSP గారు ఆధ్వర్యంలో అంత పోలీసులు అక్కడి నుంచి వచ్చినారు. అక్కడ డిమాలిషన్స్ జరుగుతున్నాయి. ఇంకా రాబోయే రోజులలో కూడా ఇప్పుడు దాదాపుగా ఇంకా కొన్ని ఒక 10 నుంచి 15 ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అయిపోయినాయి క్లియర్గా మీకు.